తెలంగాణ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ వ్యవహారంపై కాంగ్రెస్ లో గందరగోళం కొనసాగుతోంది రాష్ట్ర ఇన్ఛార్జ్ గా తప్పుకున్నారని కొందరు అదంతా ఫాల్స్ అంటూ మరికొందరు ప్రచారం చేస్తున్నారు గత రోజులుగా మాణికం పార్టీలో హాట్ టాపిక్ గా మారారు కొందరు సీనియర్లు ఠాగూర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇదే టైంలో కాంగ్రెస్ లో అసమ్మతిని చల్లార్చేందుకు దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చారు వరుసగా నేతలను కలిసి అభిప్రాయాలు తీసుకున్నారు దిగ్విజయ్ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఠాగూర్ ను తొలగిస్తారన్న ప్రచారం జరిగింది ఇవాళ అది పీక్ స్థాయికి చేరింది డీటెయిల్స్ తెలుసుకుందాం రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు రాజు ఏంటి అసలు ఈ మాణికం ఠాగూర్ ఇష్యూ ఏంటి ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో థ్యాంక్ యూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో మాణిక్యం ఠాగూర్ ఇష్యూ రత్సగా మారింది ఎందుకంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మాణిక్యం పై ఈ ఇద్దరి నేతలపై సీనియర్ నేతలు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు గత కొంతకాలంగా అధిష్టానాన్ని కూడా వీరిద్దరి నేతలపైన ఫిర్యాదు చేశారు దిగ్విజయ్ సింగ్ ఉన్న రాష్ట్రానికి వచ్చి నేతల అభిప్రాయాలు తెలుసుకునే సమయంలో కూడా రేవంత్ రెడ్డిని తొలగించాలని కూడా ఫిర్యాదు చేశారు అయితే రేవంత్ రెడ్డి తప్ప మీరు ఏదైనా మాట్లాడాలని చెప్పడంతో మాణిక్యం ఠాగూర్ను తొలగిస్తే కొంత మేరకు కాంగ్రెస్ పార్టీ చక్కదిద్దే అవకాశం ఉంటుందని కూడా ఫిర్యాదు చేశారు ఆ తర్వాత పూర్తిగా పెద్ద ఎత్తున మాణిక్యం టాగర్ ఇవాళ రేపు మారుతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది ఇవాళ ఎస్పెషల్లీ అయితే బోయిన్పల్లి గాంధీజీ ఐడియాలజీ సెంటర్లో పీసీసీ ఆధ్వర్యంలో కొద్ది కార్యక్రమం జరుగుతుంది శిక్షణ తరగతులు ఎందుకంటే జనవరి ఇరవై ఆరు నుంచి వెళ్ళి హాత్సే హాత్సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమంతో పాటు ధరణి ఇతర కొన్ని అంశాలపైన శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి ఒకవైపు ఈ శిక్షణ తరగతులకే అసమ్మతి నేతలు రాలేదంటూ ఒక పార్టీలో చర్చ డిస్కషన్ జరుగుతున్న సమయంలో ఆల్ ఆఫ్ సడన్ ఈవినింగు మాణిక్యం ఠాగూర్ వైద్య తొలుగుతున్నారు రాష్ట్ర ఇన్ఛార్జ్గా ఆయన తప్పుకుంటున్నారు రాజీనామా లేఖను కూడా సమర్పించారు ఇక రేపో మాపో కొత్తగా ఇన్ఛార్జి రాబోతున్నారంటూ ఒక జోరుగా అసత్యపు ప్రచారాలు కొనసాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు ఒకవైపు ప్రచారం అది ఉంటే కాంగ్రెస్ నేతలు కూడా ఆ ప్రచారాన్ని ఖండిస్తూ కూడా ప్రకటన చేయడం కూడా జరిగింది ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ప్రజెంట్ అయితే ఆయన తమిళనాడులోని తన పార్లమెంటు నియోజకవర్గమైన విరుదులో ఆయన పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నట్లు మనకు సమాచారం అయింది ఏఐసిసికి సంబంధించింది కూడా ఇప్పటివరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు కేవలం కొట్టిపడేశారు ఏఐసికి సంబంధించిన కొంతమంది నేతలు రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు దాన్ని కూడా కొట్టిపారేశారు ప్రజెంట్ రాష్ట్ర స్థాయి నేతలు కూడా దీనిపై ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం మనతోని వైస్ ప్రెసిడెంట్ హరకర్ వేణుగోపాల్ ఉన్నారు ఈయన చాలా వరకు ఏఐసిసి నేతలకు రాష్ట్ర స్థాయి నేతలకు అనుసంధానకర్తగా కర్తగా ఉంటారు ఎందుకంటే ఏఐసిసి ఢిల్లీ నుంచి ఎవరైనా నేతలు వచ్చినా కూడా ఆ గాంధీభవన్ తీసుకురావడం కావచ్చు గాంధీభవన్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి వాళ్ళు వెళ్ళడం సమయంలో ఈయన చాలా కీలకంగా ఉంటారు ఈయనకు బహుశా పూర్తిగా అవగాహన ఉంటుంది చెప్పండి సార్ అసలు ఇన్ఛార్జ్ మాణికారు మారుతున్నారా ఎప్పుడు మారుతారు తెలియజెప్పేది ఏంటంటే మాణిక్యం ఠాగూర్ మారుడు మారకపోవుడు అనేటువంటిది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరియు వర్కింగ్ కమిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడు నిర్ణయిస్తారు తర్వాత రెండోది మాణిక్యం ఠాగూర్ ఒక సమర్థవంతమైనటువంటి యువ నాయకుడు ఒక పార్లమెంట్ సభ్యుడు ఆయన కింది నుంచి ఎన్ఎస్యుఏ యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి నాయకుడు మూడోది ఆయన గత రెండు వేల ఇరవై రెండు నవంబర్ అక్టోబర్లో మాజీ అధ్యక్షుడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని నేను విరుద్ నగర్ నియోజకవర్గంలోపట నాకు రెండు వేల ఇరవై నాలుగు లోపల పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి నేను ఆ ఎన్నికలు ఫేస్ చేయడానికి నేను సమాయత్తం కావాలి కనుక నేను వాపసు నా నియోజకవర్గానికి నేను పోతాను అనేటువంటి విషయం వారు రాహుల్ గాంధీ గారికి తెలియజేయడం జరిగింది కానీ దాని మీద తర్వాత ఇప్పటివరకు కూడా ఏం నిర్ణయం కాలేదు అంతవరకే కానీ మారుడు మారకపోవడం అనేటువంటి అంశం పైనుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం చేస్తుంది ఈ విషయంలో కూడా ప్రత్యేకంగా నా ఉద్దేశం ప్రకారంగా ఇప్పటివరకు అయితే అట్లాంటి సమాచారం ఆయన మార్పుకు సంబంధించినటువంటి సమాచారం లేదు వారే కోరినటువంటి విషయం నాకు తెలుసు ఆ విషయం చెప్తాము అంటే మొన్న రీసెంట్గా దిగ్విజయ్ సింగ్ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో వివరాల ఇన్ఛార్జ్ మాణిక్యం టాగర్ పోయి ఆయన ప్లేస్లో సీనియర్ నాయకులు గతంలో ఛత్తీస్గఢ్ పనిచేసిన పునిజా కావచ్చు లేకపోతే సుర్ సుర్జీవాల లాంటి నేతలు వస్తారంటూ ఒక ప్రచారం జరిగింది మళ్ళీ ఇవాళ మాణిక్యం టాగర్ మీ వాట్సాప్ గ్రూప్లో నుంచి వెళ్ళి వైదొలిగినట్టు ఆయన లిఫ్ట్ అయినట్టు అదేవిధంగా ఇవాళ తన రాజీనామా లేఖను ఇన్చార్జ్ ఎవరు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గేకు ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది అది నిజమేనా వాస్తవమేనా అదంతా కూడా మీరే అంటున్నారు ప్రచారం అని అట్లాంటి సమాచారం ఏమీ లేదు వారు గ్రూప్ నుంచి వైదొలిగినట్టుగా సమాచారం లేదు అట్లాగే వారు దిగ్విజయ్ సింగ్ గారు రాష్ట్రానికి వచ్చినటువంటి విషయం మీడియా మీరందరూ కూడా కవర్ చేసినారు అన్ని న్యూస్ ఛానల్స్ కవర్ చేసినాయి వారు వారి నివేదిక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారికి చిన్నది కాన్ఫిడెన్షియల్ పూర్తిగా ఎవరికి రాష్ట్ర నాయకత్వానికి కానీ జాతీయ నాయకత్వానికి కానీ ఎవరికి కూడా దానికి ఆ విషయాలు తెలిసే అవకాశం లేదు ఓన్లీ అత్యున్నత నిర్ణాయక మండలి అయినటువంటి వర్కింగ్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులకు ఏమైనా తెలుసు తెలియవచ్చు కానీ రాష్ట్రస్థాయి నాయకులమైనటువంటి మాకు దానికి సంబంధించినటువంటి సమాచారం ఏం లేదు అంటే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన విసిగిపోయిన ఇన్ఛార్జ్ మాణిక్యం టాగర్ ఆయననే ఇక్కడి నుంచి తప్పియాలనుకుంటూ కూడా ఏఐసిని కోరినట్టు తెలిసింది అది వాస్తవమేనా చూడు బ్రదర్ విసిగి లేదు పోయింది లేదు విసిగి ఎక్కడిది పోయింది ఎక్కడిది ఎక్కడైనా ఇంతకుముందే పాత్రికేయ సోదరుడు మనకు డయాస్ మీద ట్రైనింగ్ క్యాంపులు ఇవాళ చక్కటి కార్యక్రమం అతిపెద్ద కార్యక్రమం ఇవాళ మనం మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ లోపట పాత్రికేయ సమక్షంలో ఎక్కడ కూడా రహస్యంగా కాకుండా అందరు పాత్రికేయులను కెమెరామెన్ల సమక్షంలోపట మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ట్రైనింగ్ క్లాస్ జరుపుకున్నాం అందరూ కూడా ముఖ్య నాయకులు రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినారు కనుక దీంట్లో ఎక్కడ లేదు మీరు ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో మీరు మీరు కూడా సీనియర్ జర్నలిస్టు ఇదంతా టీ కప్పులో తుఫాను ఇలా ఏం ఉండేది లేదు ఇన్చార్జ్ పూర్తిగా అది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారి యొక్క విచక్షణాధికారం వీరు మాణిక్యం ఠాగూర్ గారు అప్పీల్ చేసుకున్నటువంటి మాట రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ భారత్ జోడో కంటే ముందు వారు అప్పీల్ చేయడం జరిగింది వారు అప్పీల్ చేస్తే అప్పుడు లేదు భారత్ జోడో ఉంది నువ్వు ఇప్పుడు ఇంకా ఇంకో నెల రెండు నెలలు మూడు నెలలు దీనికి నువ్వు కంటిన్యూ కావాలి మళ్ళీ నేను తర్వాత చెప్తాము అనేటువంటి విషయం రాహుల్ గాంధీ గారు అప్పుడు చెప్పారు కానీ దాని తర్వాత మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షుడైన తర్వాత భారత్ జోడో మన బ్రహ్మాండంగా సక్సెస్ అయింది మన ధర కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోపుట సీఎల్పి బటి విక్రమ గారి నాయకత్వంలో పూట బ్రహ్మాండంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పుంజుకుంటా ఉంది కార్యకర్తలు నాయకులు సమిష్టిగా పనిచేస్తా ఉన్నారు ఎక్కడ ఎట్లాంటి ప్రపంచాలు లేవు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మీ అందరికీ కూడా తెలుసు అవన్నీ కూడా ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఇవన్నీ కూడా మీరు టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ చేశారు ఎటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేవు లోపాలు లేవు అన్ని లోపాలు కూడా కూడా చిన్న ఆ సర్దిద్దు తప్ప మాణిక్యం ఠాగూర్ ని మార్చడం మార్చకపోవడం సంపూర్ణ విశేషాధికారం మా అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారిది వారిని మార్చడం కాదు వారే నన్ను మార్చమని చెప్పి పూర్వ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారిని కోరడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమాచారం రాష్ట్ర నాయకత్వం దగ్గర ఎవరి దగ్గర కూడా లేదు డెవలప్మెంట్ లేదు ఇవాళ ఓకే అయితే ప్రధానంగా అయితే కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూరు మారుతున్నారు లేకపోతే ఆయన తీసేస్తున్నారు లేకపోతే ఆయన వాట్సాప్ గ్రూపుల నుంచి వెళ్ళి లిఫ్ట్ అయినట్లు అయితే ఇవాళ ఎలాంటి డెవలప్మెంట్ లేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు గతంలో అయితే కా కాంగ్రెస్కి సంబంధించిన ప్రెసిడెంట్కి ఏఐసిసి ప్రెసిడెంట్ను గతంలోనే కోరడం జరిగింది తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఇన్ఛార్జ్ బాధ్యత తనను తప్పించమని ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు నేను చాలా జూనియర్ను ఆ సీనియర్ నేతలను కొత్తగా వచ్చే నేతలను కోఆర్డి కోఆర్డినేషన్ చేయడం నా వల్ల కావట్లేదు దయచేసి నన్ను అక్కడిని తప్పించండి అని గత రెండు మూడు నెలల క్రితమే ఏఐసిసి నోటీసులో పెట్టడం జరిగింది ఖర్గేను కూడా లాస్ట్ మంత్ కలిసినప్పుడు కూడా తెలంగాణ నుంచి తనను తప్పించాలని కోరినట్లు కూడా సమాచారం ఉంది కానీ దాని మీద ఇంకా డిస్కషన్ జరుగుతుంది కసరత్తు కూడా జరుగుతుంది మొన్న రీసెంట్గా దిగ్విజయ్ సింగ్ వచ్చిన సమయంలో కూడా మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ నేతలందరూ ఆరోపణలు చేయడం తర్వాత కొంత సమాచారం ఇవ్వడం వల్ల కూడా ఇన్ఛార్జీని మారిస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చారు కానీ ఇవాళ అయితే ఒక పెద్ద ఎత్తున గందరగోళం అయితే క్రియేట్ అయిందని చెప్పాలి ఇన్ఛార్జ్ని ఇప్పటికిప్పుడు మార్చేస్తున్నారు ఇవాళ సాయంత్రం తీసేస్తున్నారు ఆయన గ్రూపుల నుంచి వాళ్ళు వెళ్ళిపోయిండు రేపే ఆర్డర్లు వస్తున్నాయి కొత్త అయినా వస్తుండు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అన్ని ప్రచారాలను కాంగ్రెస్ నేతలు అయితే కుట్టిపడిస్తున్నారు ఏదైనా మార్పులు చేర్పులు అయితే ఉంటాయి సహజమే కానీ అది ఏఐసిసి వాళ్ళే చూస్తారు వాళ్ళే చేస్తారు బహుశా ఇప్పుడు ఉండకపోవచ్చు బహుశా వాళ్ళు ఎప్పుడు అనేది ప్రకటిస్తారు వాళ్ళే ప్రకటిస్తారు కానీ ఇలాంటి గాసిప్స్ను మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు కానీ తెలంగాణలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలను సమన్వయించడానికి కంపల్సరీ ఒక సీనియర్ నాయకుడిగా ఇన్ఛార్జిగా ఉంటే బాగుంటుంది అనేది ఇప్పటికే ఏఐసిసి కావచ్చు మొన్న రీసెంట్గా దిగ్విజయ్ సింగ్ కూడా తన రిపోర్ట్లను పొందుపరిచినట్లు అయితే స్పష్టమవుతుంది సో ఈ డెవలప్మెంట్ అంతా చేయాలంటే బహుశా దాదాపు వారం పది రోజులలో ఉంటే ఉండవచ్చు అని కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సోజన్ రైట్ రాజు థ్యాంక్ యూ